Hello guys, welcome to Egmania. So, heroes, Maslow's hierarchy needs theory. And the motivation theories, not just, no? So, manaku classical theories, neoclassical theories. So, inka modern theories untayi. సో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లాసికల్ థియరీస్, సైన్స్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ, సో ఫైల్స్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది మోటివేషన్ థియరీస్లో ఫస్ట్ థియరీ, మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, సో సేఫ్టీ నీడ్స్ అండ్ సెక్యూరిటీ నీడ్స్, అది ఏదైనా అనొచ్చు. సో బిలాంగింగ్నెస్ అండ్ లవ్, అదే బిలాంగింగ్నెస్ నీడ్స్. సో ఈ విధంగా పైన సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఈ విధంగా ఫైవ్ లెవెల్స్ ఆఫ్ నీడ్స్ ఉంటాయి ఒక హ్యూమన్ బీయింగ్కి. సో ఇది కాకపోయినా సో ఇంకో విధంగా కూడా రిప్రజెంట్ చేస్తారు. సో ఇదని చూడండి, సో బేసిక్ ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ లేదా సెక్యూరిటీ నీడ్స్ అనొచ్చు, బిలాంగింగ్ నీడ్స్ అనొచ్చు, అఫిలియేషన్ నీడ్స్ అనొచ్చు, ఎస్టీమ్ నీడ్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. సో ఇక్కడ మ్యాథ్స్లో ఏం చెప్పాలనుకున్నాడంటే, సో హ్యూమన్ నీడ్స్ వర్క్ చేయడానికి, అంటే వర్క్ చేయడానికి మోటివేట్ చేస్తాయి అని. అంటే నీడ్స్ వల్ల హ్యూమన్ బిహేవియర్లో చేంజ్ తేవచ్చు అని మనకు అతను చెప్పాడు. హ్యూమన్ బిహేవియర్లో చేంజ్ వస్తుంది సో ఒక్కొక్క నీడ్ వల్ల. సో ఆ నీడ్స్ ఏంది అని ఈరోజు చూద్దాం. సో జనరల్గా మనము లివింగ్కి కావాల్సింది ఏంది, ఫుడ్, షెల్టరు. సో అవన్నీ ఏంది, ఏ నీడ్స్ కింద వస్తాయంటే బేసిక్ ఫిజియోలాజికల్ నీడ్స్ కింద వస్తాయి. సో ఎవరైనా ఇప్పుడు ఒక హ్యూమన్ బతకాలంటే ఫుడ్, షెల్టరు, సో ఈ విధంగా కొన్ని బేసిక్ నీడ్స్ కావాలి, క్లాత్, ఈ విధంగా బేసిక్ నీడ్స్ కావాలన్నమాట. తర్వాత ఏం కొనుక్కుంటారు, ఒక లెవెల్ ఆఫ్ నీడ్స్ సాటిస్ఫై అయిన తర్వాత ఒక స్టేబుల్ ఇన్కమ్ కావాలనుకుంటాడు. సో ఒక సెక్యూరిటీగా, అంటే ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే ఒక జాబ్, అంటే వాడు కంటిన్యూస్గా ఇన్కమ్ వచ్చేది ఒకటి కావాలని కోరుకుంటాడు. సో నెక్స్ట్ ఏం కావాలి, ఆ నీడ్ సాటిస్ఫై అయితే సో ఫ్యామిలీ కావాలనుకుంటాడు, ఇంకా సోషల్ నీడ్స్ కావాలనుకుంటాడు అనమాట. బిలాంగింగ్నెస్ నీడ్స్ని ఇంకోటి ఏమంటారంటే సోషల్ నీడ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉండే ఫ్రెండ్స్ కావాలనుకుంటారు. సో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనుకుంటాడు. సో తర్వాత లెవెల్ ఆఫ్ నీడ్స్ ఏంటంటే ఎస్టీమ్ నీడ్స్ అనమాట. ఎస్టీమ్ నీడ్స్ అంటే ఒక రికగ్నైజేషన్ కోరుకుంటాడు అనమాట వాడు చేసిన వర్క్కి. సో అలాంటి నీడ్స్ని ఎస్టీమ్ నీడ్స్ అంటారు. సో లైఫ్లో ఒక గోల్ అంటూ ఉంటుంది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్. సో ఆ గోల్ని అచీవ్ చేసేదానికి ఉన్న నీడ్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటాం. సో అది టాప్ ఆఫ్ ద పిరమిడ్లో ఉంటుందన్నమాట. సో దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకునేదానికి, సో ఇది కంపెనీ ఒక నా ఎగ్జాంపులే తీసుకుందాం. సో నేను ఫస్ట్ నాకు జాబే లేదు. సో నాకు ఒక మంచి కాలేజీలో జాబ్ వచ్చింది. సో ఇక్కడ నా బేసిక్, అంటే నా బేసిక్ నీడ్స్ సాటిస్ఫై అయిందనమాట. ఒక మంచి కాలేజీలో జాబ్ వచ్చింది, శాలరీ వస్తుంది బాగా నీట్గా. సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. సో నేనేం కోరుకుంటాను, సో జాబ్ వచ్చింది, ఇది ఈ జాబ్ అనేది ఒక అట్లీస్ట్ లాంగ్ టర్మ్ అనేది ఉండాలని, అంటే ఎక్కువ కాలం చేయాలని కోరుకుంటాను. సో అంతే జాబ్ సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ అనేది కోరుకుంటాను అన్నమాట. సో ఈ నీడ్ కూడా సాటిస్ఫై అయింది.
నేను బాగా పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి కాలేజీలో బాగా లెక్చర్స్ ఇస్తుంటాను కాబట్టి నాకు ఆ నీడ్ కూడా సాటిస్ఫై అయింది అనమాట. సో తర్వాత ఏం కోరుకుంటాను, సో నేను కాలేజీలో వర్క్ చేస్తూ నాతో పాటు రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదానికి కొలీగ్స్ నాతో బాగుంటే నేను వర్క్ బాగా చేయగలుగుతాను అనమాట. లేదంటే నా వర్క్లో నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేను అనమాట. అంతే కదా, కొలీగ్స్ బాగా మనతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోతే సో దెర్ విల్ బీ సమ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో తర్వాత ఏం అనుకుంటాను, సో నేను బాగా వర్క్ చేస్తున్నాను, నాకు మంచి జాబ్ వచ్చింది, సో నా కొలీగ్స్ నాతో రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, సో నేను చేసిన అంటే నేను ఇచ్చే లెక్చర్స్కి మా స్టూడెంట్స్ దగ్గర ఒక రికగ్నైజేషన్, స్టూడెంట్స్ దగ్గర నా కొలీగ్స్ దగ్గర సో నా వర్క్కి రికగ్నైజేషన్ కోరుకుంటాను అన్నమాట. సో దాన్ని ఎస్టిమేట్స్ కింద వేస్తారు. సో నేను ఈ నీడ్స్ అన్ని సాటిస్ఫై చేసుకుంటూ వస్తున్నాను, సో హయ్యర్ లెవెల్స్కి మూవ్ అవుతున్నాను. సో ఫస్ట్ ఏంది, ఒక కాలేజీలో జాబ్ వచ్చింది, సో జాబ్ అనేది ఒక లాంగ్ టర్మ్గా ఉంటే బాగుండు అనుకున్నాను. సో జాబ్ సెక్యూరిటీ ఉన్న జాబ్ అంటే ఎక్కువ కాలం కొనసాగే జాబు అంటే నాకు నమ్మకం వచ్చింది, ఎక్కువ కాలం కొనసాగుతానని. సో నాకు ఈ నీడ్ కూడా సాటిస్ఫై అయింది. తర్వాత నాతో పాటు వర్క్ చేసే కొలీగ్స్తో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాను, సో ఆ నీడ్ సాటిస్ఫై అయింది. సో తర్వాత ఏంది, నా వర్క్కి రికగ్నైజేషన్, సో స్టూడెంట్స్ దగ్గర ఎంప్లాయీస్ అంటే నా కొలీగ్స్ దగ్గర రికగ్నైజేషన్, ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గర రికగ్నైజేషన్ అనేది పొందాలనుకుంటాను, సో అది కూడా సాటిస్ఫై అయింది. ఫైనల్గా నా గోల్ ఏంది, మెయిన్ గోల్ ఏంది, సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో నా గోల్ ఏంటంటే, సో ఐ వాంట్ టు బికమ్ ప్రిన్సిపల్ ఆఫ్టర్ కంప్లీటింగ్ పిహెచ్డి. సో అదేంది, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీట్ నీట్ అనమాట. సో ఈ విధంగా నీడ్స్ అనేవి మోటివేట్ చేస్తాయి బెటర్గా వర్క్ చేసేదానికని మనకు మ్యాథ్స్లో ప్రపోజ్ చేసాడనమాట. సో ఇది హైరార్కీ ఆఫ్ నీడ్స్ థియరీ అనమాట. సో ఇదేంటంటే ఇండివిజువల్ ఎగ్జాంపుల్, ఇది ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ప్రపోజ్ చేసిన థియరీ ఏంటంటే ఇంకో థియరీ మోటివేషన్ థియరీస్లో, డగ్లస్ మెగ్రెగర్ ఎక్స్వై థియరీ. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఒక ఆర్గనైజేషన్లో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎక్స్ టైపు వై టైపు, సో అని ప్రపోజ్ చేశాడు. ఎక్స్ టైప్ అనేవాళ్ళు వాళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడరు అనమాట, సో వాళ్ళకి ఏమీ యాంబిషన్స్ ఉండవు, సో వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించరు, సో వాళ్ళు ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీస్ని అవాయిడ్ చేస్తుంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే, ఈ మ్యాథ్స్లో హైరార్కీ నీడ్స్ థియరీలో ఉండే బేసిక్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్ వస్తే చాలనుకుంటారు, హయ్యర్ లెవెల్ ఆఫ్ నీడ్స్ గురించి పట్టించుకోరు అనమాట. సో వీళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవ్వరు అనమాట. సో వీళ్ళు ఏంటంటే, సొంతంగా నిర్ణయాలు తీసుకోరు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చెప్పిన పనులే చేస్తారనమాట. సో ఈ వై టైప్ ఆఫ్ పీపుల్ ఎట్లుంటారంటే, సో వీళ్ళు వర్క్ని ఒక ఆటలాగా చూస్తారు, సో వీళ్ళు హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళాలని యాంబిషియస్గా ఉంటారు అనమాట. సో వీళ్ళ దగ్గర మంచి క్రియేటివిటీ ఉంటుంది, సెల్ఫ్ మోటివేట్ అవుతుంటారనమాట వీళ్ళే. సో మనం ఈరోజు బాగా పనిచేస్తే ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటామని వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ అవుతుంటారు. సో వీళ్ళు ఏంటంటే, ఆ మాస్లోస్ హైరార్కీ నీడ్స్ సిరీస్లో ఉండే ప్రతి ఒక్క నీడ్ని సాటిస్ఫై చేసుకుంటారు. సో వీళ్ళు కంపెనీ యొక్క డెసిషన్ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్కి కూడా సజెషన్స్ ఇస్తుంటారు అన్నమాట. సో ఇది మాస్లోస్ హైరార్కీ నీడ్ థియరీ. సో ఇది డగ్లస్ మెగ్రెగర్ ఎక్స్వై థియరీ అన్నమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసరికి, సో ఈఆర్జీ థియరీ అని ఉంటుంది, ఆల్డర్ ఫర్ ప్రపోజ్ చేశాడు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాథ్స్లో వస్తే సింప్లిఫై చేసి ఇతను ఈఆర్జీ అని ఇచ్చాడు, ఎగ్జిస్టెన్స్
రిలేటెడ్నెస్, గ్రోత్. సో ఈ విధంగా మూడు నీడ్స్ ఉంటాయని చెప్పి ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఇతను క్లాస్లో చేసింది ఏంటంటే, సో ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్ వచ్చి ఎగ్జిస్టెన్స్ కింద వస్తాయి. సో బిలాంగింగ్నెస్ నీడ్స్ వచ్చి రిలేటెడ్ నీడ్స్ కింద వస్తాయి అన్నమాట. సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ యాక్చువలైజేషన్ వచ్చి గ్రోత్ కింద వస్తాయి అన్నమాట. సో ఇతను ఈ పిరమిడ్ని క్లాసిఫై చేసి త్రీ స్టెప్స్ ఇస్తాడు. సో ఎగ్జిస్టెన్స్లో ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, సోషల్ నీడ్స్ వస్తాయి అన్నమాట. బిలాంగింగ్నెస్ నీడ్స్ వచ్చి రిలేటెడ్ నీడ్స్లో వస్తాయి. సో సెల్ఫ్ ఎస్టీము, సెల్ఫ్ యాక్చువలైజేషన్ వచ్చి గ్రోత్ నీడ్స్లో వస్తాయన్నమాట. సో అదే చెప్పింది సేమ్ అతను ప్రపోజ్ చేసిన థీరీయే కొంచెం మాడిఫై చేసి ఇచ్చాడు. సో నెక్స్ట్ థీరీకి వస్తే, మెక్లెలాండ్స్ నీడ్ ఫర్ అచీవ్మెంట్, అఫిలేషన్ అండ్ పవర్. సో ఇతను ఏం చెప్పాడంటే, త్రీ నీడ్స్ ఉంటాయి. సో మ్యాథ్స్లో లాగా ఒక్కొక్క నీడ్ సాటిస్ఫై చేసుకోకుండా, సో ఇక్కడ ఉన్న నీడ్స్ని, ఎగ్జిస్టెన్స్ నీడ్స్ని సాటిస్ఫై చేసుకోవడమే మెక్లెలాండ్స్ నీడ్ ఫర్ అచీవ్మెంట్, అఫిలేషన్ అండ్ పవర్. సో దేర్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నీడ్ ఫర్ అచీవ్మెంట్, నీడ్ ఫర్ అఫిలేషన్, సో నీడ్ ఫర్ పవర్. సో నీడ్ ఫర్ అచీవ్మెంట్, ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు అచీవ్మెంట్స్, ఒక కొత్త గోల్స్ని, కొత్త ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళని నీడ్ ఫర్ అచీవ్మెంట్ అనమాట. వాళ్ళకి అలాంటి వర్క్స్ ఇవ్వాలన్నమాట. సో అలాంటి వర్క్స్ ఇచ్చి వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేయాలన్నమాట. సో అంటే వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ఫేస్ న్యూ ఛాలెంజెస్ అనమాట. సో కొత్త కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేసి ఒక అచీవ్మెంట్స్ని కోరుకునే వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి కంపెనీ ఐడెంటిఫై చేసి సో ఛాలెంజింగ్ వర్క్స్ ఇవ్వాలి అని చెప్పాడనమాట. సో కొంతమంది ఏంటంటే గ్రూప్స్లో పనిచేస్తారు, సో గ్రూప్స్తో మింగిల్ అయిపోయి పర్సన్ అంటే గ్రూప్లో ఉండి బాగా వర్క్ చేసే వాళ్ళు అంటారే, సో అలాంటి వాళ్ళకి గ్రూప్ వర్క్స్ అసైన్ చేయాలన్నమాట. అంటే కొంతమంది మనుషులతో బాగా కలిసిపోతుంటారు, అలాంటి వాళ్ళ నీడ్స్ని ఐడెంటిఫై చేసి సో అలాంటి వాళ్ళకి సూట్ అయ్యే వర్క్స్ అసైన్ చేయాలన్నమాట. దాన్ని నీడ్ ఫర్ అఫిలియేషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి, కొంతమంది పవర్ బాగా వాడతారనమాట. అంటే పీపుల్ మీద కమాండ్ చేస్తుంటారు, సో పీపుల్ని బాగా కంట్రోల్ చేస్తుంటారు అనమాట. పీపుల్ దగ్గర వర్క్ చేయించుకునే కెపాసిటీస్ ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ని కంపెనీ ఐడెంటిఫై చేసి సో వాళ్ళకి సెట్ అయ్యే పొజిషన్స్ ఇవ్వాలన్నమాట, మేనేజర్ రోల్స్ అంటే. సో అట్లా వాళ్ళ నీడ్ ఫర్ పవర్ సాటిస్ఫై చేయాలి. సో ఆ విధంగా కంపెనీ గోల్స్ని అచీవ్ చేయొచ్చు. సో ఎవరెవరి నీడ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సూట్ అయ్యే పొజిషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ థియరీలో చెప్పాడనమాట. నీడ్ ఫర్ అచీవ్మెంట్, అఫిలియేషన్, పవర్. సో అచీవ్మెంట్స్ అంటే కొత్త కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేయాలనుకున్న వాళ్ళకి అలాంటి వర్క్సే ఇవ్వాలి. సో అఫిలియేషన్ అంటే గ్రూప్స్లో వర్క్ చేసేవాళ్ళు, సో వాళ్ళకి అలాంటి పొజిషన్స్లోనే వర్క్ని అలాట్ చేయాలన్నమాట. కొంతమంది పవర్ యూజ్ చేసుకొని పీపుల్ దగ్గర పని చేయించుకునే వాళ్ళు ఉంటారు కంట్రోల్ చేసి. సో అలాంటి వాళ్ళకి అలాంటి పొజిషన్సే ఇవ్వాలి అని చెప్పి మెక్లెలాండ్ చెప్పాడనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, హర్స్బర్గ్ టూ ఫ్యాక్టర్ థియరీ. సో ఇతను టూ ఫ్యాక్టర్స్ ప్రపోజ్ చేశారు. సో హైజీన్ ఫ్యాక్టర్స్, మోటివేషనల్ ఫ్యాక్టర్స్. ఇతడు 10 ఫ్యాక్టర్స్ చెప్పాడు ఇక్కడ చూడండి. సో కంపెనీ పాలసీసు, అడ్మినిస్ట్రేషను, సో శాలరీ, జాబు, జాబ్ సెక్యూరిటీ, పర్సనల్ లైఫ్, స్టేటస్, వర్కింగ్ కండిషన్స్, సో ఇలా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ సుపీరియర్స్, సో పియర్స్ కానీ, సో ఇవన్నీ వర్క్ని ఎఫెక్ట్ చేస్తుంటాయన్నమాట. సో ఇవన్నీ బాగుంటే ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షను ఫీల్ అవుతారన్నమాట. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కానీ, ఇప్పుడు శాలరీ తక్కువ ఇచ్చారు అంటే సో ఏదైనా ఎంప్లాయీ వర్క్ చేస్తారా, సో వర్క్ చేయరు, వాళ్ళు డిస్సాటిస్ఫై ఫీల్ అయ్యి
వర్క్ చేయడం మానేస్తారనమాట. అంటే అవుట్పుట్ అనేది తగ్గద్ది. సో శాలరీస్ సరిగ్గా లేకపోయినా, సో జాబ్ సెక్యూరిటీస్ అంటే ఎప్పుడు ఏ రిసెషన్ వచ్చి జాబ్ వెళ్ళిపోతుందో అంత భయం ఉంటే వాళ్ళు వర్క్లో మంచి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయలేరన్నమాట. సో వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి వర్క్ చేసే దగ్గర. సో కొలీగ్స్ బాగా మింగిల్ అవుతుండాలన్నమాట. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా మింగిల్ అవ్వాలని కోరుకుంటారు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఇచ్చిన కంపెనీ పాలసీస్ ఉంటాయి, సో కొన్ని పాలసీస్ ఉంటాయి, సో అవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉంటే వీళ్ళు బాగా వర్క్ చేస్తారన్నమాట. లేదంటే వీళ్ళని ఇవి సరిగ్గా లేకపోతే వీళ్ళు డిస్సాటిస్ఫైకి లోన్ అవుతారు, డిస్సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారనమాట. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ హైజీన్ ఫ్యాక్టర్స్ కింద వస్తాయి. సో ఈ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఇంకోటి చెప్పింది అర్జు గారు. సో ఇవి కానంటే ఇంకా ఎక్స్ట్రాగా మోటివేట్ అవుతారనమాట, సో జాబ్లో వర్క్ చేసేవాళ్ళు. సో వాడు 6 ఫ్యాక్టర్స్ చెప్పాడు. సో చేసిన దాన్ని రికగ్నైజ్ చేయడము, సో దానివల్ల ప్రమోషన్స్ ఇవ్వడం, అడ్వాన్స్మెంట్స్, సో వాడు వర్క్ చేసే దానిలో గ్రోత్ అనేది ఉండడం. సో ఇలా కొన్ని 6 ఫ్యాక్టర్స్ చెప్పాడనమాట. సో ఇవి ఉండడం వల్ల సో ఎంప్లాయీస్ అనేవాళ్ళు మోటివేట్ అయ్యి వర్క్ చేస్తారు. సో ఇట్లా హైజీన్ ఫ్యాక్టర్స్, మోటివేషనల్ ఫ్యాక్టర్స్ రెండు ప్రపోజ్ చేశాడనమాట హర్స్బర్గ్. నెక్స్ట్ వచ్చి విక్టర్ స్వీరూమ్ ఎక్స్పెక్టెన్సీ థియరీ. సో ఇక్కడ వర్క్ చేసేవాడు ఎంప్లాయీ, సో మనం ఎంత వర్క్ చేస్తే అంత రివార్డ్ వస్తుందని అనుకుంటాడు. ఆ రివార్డ్ అనేది ఎంత వాల్యుబుల్ అయితే అంత బాగా వర్క్ చేస్తాడనమాట ఎంప్లాయీ. సో అప్పుడు అంత బాగా మోటివేట్ అవుతాడనమాట. సో అదే ఇక్కడ చెప్తుంది. సో వర్క్ బాగా చేస్తే దానికి రివార్డ్ వస్తుంది. సో ఆ రివార్డ్ అనేది వాడికి ఎంత వాల్యుబుల్ అయితే అంత మోటివేట్ అవుతాడనమాట. సో అంటే రివార్డ్ అనేది ఇప్పుడు ప్రమోషన్ ఇస్తాను అంటే ఖచ్చితంగా హై మోటివేట్ అవుతాడు. సో ఇప్పుడు ఇప్పుడు ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఉండేవాడు ఒక వర్క్ ఇచ్చినప్పుడు, సో అది కానీ బాగా పర్ఫామ్ చేస్తే నిన్ను ప్రమోట్ చేస్తామని చెప్తే, సో వాడు ఇంకా హై మోటివేట్ అయ్యి వర్క్ అనేది బాగా బాగా చేస్తాడనమాట. సో ఒక మేనేజర్ లెవెల్కి ప్రమోట్ చేస్తామంటే, సో రివార్డ్ అనేది ఇక్కడ వాల్యుబుల్ కాబట్టి వాడికి, సో వాడు బాగా మోటివేట్ అయ్యి పర్ఫామ్ చేస్తాడని చెప్పి చెప్పాడనమాట. సో ఇది విక్టర్ స్వీరూమ్ ఎక్స్పెక్టెన్సీ థియరీ. సో నెక్స్ట్ వచ్చి ఆదమ్స్ ఈక్విటీ థియరీ. సో ఈక్విటీ థియరీలో వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు వర్క్ చేసిన దానికి కరెక్ట్గా రివార్డ్ అనేది పే చేయాలన్నమాట. సో అంటే ఇక్కడ చూడండి, 2 పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో ఇతను ఒకే వర్క్ చేస్తాడు, ఇతను ఒకే వర్క్ చేస్తాడు. సో ఎక్స్ అనే పర్సన్ ఒకే వర్క్ చేస్తున్నాడు, వై అనే పర్సన్ ఒకే వర్క్ చేస్తున్నాడు, ఇద్దరు ఒకే ఫోర్స్ పెడుతున్నాడు. సో ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, సో వీళ్ళు చేసిన వర్క్కి ఖచ్చితంగా ఎంతైతే రివార్డ్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. సో వీడికి ఒక రివార్డ్ ఇచ్చి వీడికి ఎక్కువ ఇచ్చి మనీ వీడికి తక్కువ ఇచ్చామనుకోండి వై అనే పర్సన్కి, సో వాళ్ళు మోటివేట్ అవ్వరు. సో ఇస్తే ప్రతి ఒక్కరికి సమానంగా రివార్డ్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎంప్లాయీస్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలన్నమాట. సో దీన్నే యాడమ్స్ ఈక్విటీ థియరీ అంటారన్నమాట. సో వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి సో ఫెయిర్గా వాడికి రివార్డ్ అనేది ఇవ్వాలన్నమాట, వాళ్ళ ఎఫర్ట్కి తగ్గట్టుగా. సో ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరికి తక్కువ ఇచ్చేటట్టుగా చూడకూడదు అన్నమాట. సో ఇద్దరు ఒకటే అవుట్పుట్ ఇస్తున్నప్పుడు సో ఈక్వల్గా రివార్డ్ అనేది ఇవ్వాలి అని ఆదమ్స్
ప్రపోజ్ చేసాడనమాట ఈ క్యూరీ థియరీ. సో ఇవి మోటివేషనల్ థియరీస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఈ వీడియో మీద ఒపీనియన్ కామెంట్ చేయండి, సో మా వీడియోస్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.